వచ్చేసింది. చరిత్ర సృష్టించిన ట్రిపుల్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వచ్చేసింది. భారతీయ సినీ ప్రేమికులని ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డుని సొంతం చేసుకుంది. తెలుగువాడి సత్తాని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. భారతీయ సినీ చరిత్రలో ఇదొక మరపురాని ఘట్టం, సువర్ణాక్షరాలలో లిఖించదగిన పర్వం. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు ట్రిపుల్ ఆర్ 95వ ఆస్కార్ అవార్డుని 2023లో తీసుకునొచ్చి తెలుగు వాళ్ల కలల్ని సాకారం చేసింది. ఏనుగు లాంటి ఆస్కార్ కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డుని సొంతం చేసుకుంది. లాస్ ఏంజల్స్ వేదిక 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడిన 4-5 పాటలను వెనక్కి నెట్టి నాటు నాటు సాంగ్ ముందుకు దూసుకుపోయింది. అప్లాజ్, లిఫ్ట్ మీ అప్, దిస్ ఈజ్ ఏ లైఫ్, హోల్డ్ మై హ్యాండ్ ఇలాంటి పాటల్ని వెనక్కి నెట్టి నాటు నాటు అంటూ తెలుగువాడి సత్తాని చాటి ఆస్కార్ ని దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు ప్రకటించగానే డాల్బీ థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అవార్డుని అందుకుంటానికి వచ్చిన కీరవాణి ముఖం వెలిగిపోయింది. అలాగే పక్కనే చంద్రబోస్ కూడా ఆస్కార్ అవార్డుని తీసుకుంటూ తెలుగులో నమస్తే అంటూ మాట్లాడారు. టీం మొత్తం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. అంతకు ముందే కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ లైవ్ ప్రదర్శనతో డాల్బీ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ట్రిపుల్ ఆర్ లాస్ట్ ఇయరే విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు 1,000 కోట్లుగా వసూళ్లను రాబట్టింది. అంతేకాదు గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డుని సైతం సొంతం చేసుకున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కెమెరాన్ సైతం, స్పీల్ బర్గ్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి డైరెక్షన్ ప్రతిభని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది ట్రిపుల్ ఆర్ సినిమా. ఒక భాషతో సంబంధం లేకుండా నాటు నాటు పాట అయితే ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఆ ఉత్సాహంతోనే ట్రిపుల్ ఆర్ మూవీ వివిధ కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులకి పోటీ పడగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకి ఆస్కార్ వరించింది. నామినేషన్ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. స్వరమణి కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాట చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాట విడుదలైన నాటి నుంచి అశేషంగా ప్రేక్షకాదరణ పొందిన సంగతి మనకి తెలిసిందే. ఇక భారతీయ సినీ పరిశ్రమకు ఆస్కార్ అవార్డు సౌత్ నుంచి, అందులోనూ తెలుగు సినిమా నుంచి రావడం ఇది తెలుగువాడి విజయంగా చెప్పొచ్చు.